1000 रूपये मल्ल तर 2000 500 पद 3000 3000 4000 मल्ल 6000 अदे विधा आना कल्याण लक्ष्मी 50000 कल्याण लक्ष्मी चप्पल दिन 100000 रूपये अदे विधा केसीआर की పెళ్ళి అయిన ఆడబిడ్డలు నెల తప్పితే ఆ గడిపులో పెరిగే బిడ్డను కూడా నేనే బా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం. తల్లి బిడ్డల క్షేమం కొరకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. మళ్ళీ ఈసారి మీరు ఓటేస్తే తప్పకుండా ఆ 2000 పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 5000 చేయబోతా ఉన్నాం. 2000 పెన్షన్ 5000 చేస్తాం, 4000 పెన్షన్ 6000 చేస్తాం, ఇంకొక కొత్త పెన్షన్ కూడా తీసుకురాబోతున్నాం. సౌభాగ్యలక్ష్మి పథకం మహిళల కొరకు, పేద మహిళల కొరకు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం సౌభాగ్యలక్ష్మి పథకం. నేను ఇట్లా గ్రామాలకు పట్టణాల్లో వార్డులకు వచ్చి మా యొక్క అభివృద్ధి పథకాలు చెప్తున్నప్పుడు ప్రతి చాలా మంది వచ్చి నన్ను అడిగింది, అన్ని వాళ్ళకే ఇస్తున్నారు, ఉన్నోళ్ళకే పోతున్నాయి, బర్లాలకే, గుర్లాలకే, చాపలకే, కరెంటాలకి రైతు పంపిస్తున్నారు, మరి మాలాంటి వాళ్ళకి ఏముంది అనే మాట మాట్లాడుతున్నారు. దూరంగా నిలబడి నేను వాళ్ళని పిలిచి అడుగుతున్నా, ఏమైందమ్మా, ఏం కావాలి, మీకు ఏం బాధ వచ్చింది అని చెప్పారు. చాలా మంది సార్ అందరికి మంచిగానే ఇచ్చిండు కేసీఆర్ గారు, మరి నా లాంటి వాళ్ళు ఏ ఆదరణ లేని వాళ్ళు, కేవలం నా భర్త నేను దగ్గర కష్టం మీద బతుకుతున్నాం, మా పిల్లల్ని సాదుకుంటున్నాం, మాకు ఏదైనా జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే మాకేం అండ ఉంది, మాకేం అండ లేదు కదా, ప్రభుత్వం నుంచి మాకేం సహాయం వస్తలేదు కదా అని చెప్పి అడిగారు కొంతమంది. ఆ విషయాన్ని నేను కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయినాం. అన్న ఇంకా అంటున్నారు కొద్దిమంది బాధపడుతున్నారు అని చెప్పి తప్పకుండా ఇది ఆలోచించాల్సిన విషయం, దాన్ని చూద్దామని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు మంత్రి కూడా కొంతమంది ఇదే విషయం తెచ్చింది అని చెప్పి ఆలోచన చేసి నిజమే తప్పుకున్న వాళ్ళకి ఏదన్నా జ్వరం నొప్పి వచ్చి పని దొరకడం మానేస్తే, పని చేయడం మానేస్తే ఆ కుటుంబానికి అన్నీ కష్టం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఏ ఆదర్యం లేకుండా కేవలం వాళ్ళ దగ్గర కష్టంతోనే బతుకుతున్న కుటుంబం ఏదైతే ఉందో, భార్య భర్తలు ఏదైతే ఉన్నారో అందులో భార్య పేరు మీద నెలకు 3000 రూపాయలు సహాయం చేయాలనే కార్యక్రమమే సౌభాగ్యలక్ష్మి పథకం. ఒక మానవీయ కోణంలో మానవత్వంతోనే కేసీఆర్ గారు ఆలోచించి చేసిన పథకం ఇది. తప్పకుండా కేసీఆర్ గారు ఏ పథకం తీసుకొచ్చినా రాజకీయ కొరకు కాదు, ఓట్ల కొరకు కాదు, మానవత్వంతోనే ప్రతి ఒక్కరికి మన అండగా ఉండాలి, ఒక కుటుంబానికి తండ్రిగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి తెచ్చిపెట్టే పథకాలు ఇవన్నీ కూడా. ఆ పథకాన్ని కూడా ఈసారి తీసుకెళ్ళబోతున్నాం. దాని ద్వారా కూడా పేద ప్రజలకు అండగా ఉండబోతున్నాం అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.